దేశంలో పెనుమార్పులు సృష్టించేది యువతే అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత అంత సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ దేశంలో పెను మార్పులు సృష్టించేది దేశ యువతనే. ఒకనాడు ఈ దేశంలో ఉన్న యువత చదువుకు నోచుకోక వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో నిమగ్నమయ్యేది. కానీ ఇవాళైన ఈ దేశంలో యువత అంతా కూడా గొప్పగా చదువుకొని ఈ దేశం పట్ల ప్రపంచం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి దేశం బాగుపడినటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి యువత ఈ దేశంలో కోకొల్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం భారతదేశమని ప్రధానమంత్రి గారే స్వయంగా అనేక ప్రపంచ వేదికల మీద చెప్పినారు. అందువల్ల ఇంత క్రియాశీలక పాత్ర పోషి